హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ విఘ్నత, ఫర్టిలిటీ కన్సల్టెంట్. సంతానం లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లంతో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. ఏంటిట కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగనన్న లబ్ధిదారుల తగ్గింపు పథకం. ఇదేదో కొత్త పథకం అనుకోవద్దు. కుంటి సాకులతో పథకాల యొక్క లబ్ధిదారులని ఏ రకంగా తగ్గించాలా అని జగనన్న ఆలోచిస్తున్నటువంటి ఒక కొత్త పథకమే ఇది. ఇప్పటికే అనేక సాకులు అనేక కారణాలతో పథకాల యొక్క లబ్ధిదారుల్ని అంచెలంచెలుగా తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త కొత్త ఎత్తులు కొత్త కొత్త ఆలోచనలతో పెన్షన్ లబ్ధిదారులను ఎలా తొలగించాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మనం గతంలో చెప్పుకున్నాం, ఆగస్టు తర్వాత పథకాలు నడవవు, నడపించడం చాలా ఇబ్బంది, పథకాలు బంద్ అవుతాయి అని. అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలోనే గత ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకానికి రెట్టింపు, 2 రెట్లు 4 రెట్లు నేను ఇస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి, అలాగే లబ్ధిదారులను కూడా ఉన్నదానికంటే ఇబ్బడి ముబ్బడిగా పెంచుతాను, పెన్షన్లు కూడా 45 ఏళ్ళకే ఇచ్చేస్తాను, ఇలా రకరకాలైనటువంటి ఆశలు పెట్టి చివరాఖరికి నవరత్నాలు అని చెప్పి 9 రకాల పథకాలు పెట్టి మిగతా వాటిని మొత్తాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వాటన్నిటిని ఎత్తేసి కట్ చేసి రకరకాలుగా మరి ఆ 9కే కన్ఫైన్ అయ్యి ఆ 9లో కూడా మళ్ళీ లబ్ధిదారులను ఎన్ని రకాలుగా తగ్గించాలో తగ్గించి ఇప్పటికే జీవోలు ఇచ్చి మరీ పథకాలని కట్ చేశారు రకరకాలుగా. ఏది ఇంట్లో ఎవరో ఒకళ్ళు బాడుగ కారు నడుపుకుంటున్నా సరే ఆ కారు కనుక ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళ పేరుతో ఉంటే కనుక ఆ ఇంటికి అన్ని పథకాలు కట్టు, ఆ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ పథకాలు కట్టు, ఒక కుటుంబంలో ఒక ఎదిగొచ్చిన కొడుకు మరి అతను ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పటికి కూడా ఆ కుటుంబంలో వ్యక్తే కనుక ఆ ఇంటికి పథకాలు రద్దు. మరి గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, సచివాలయ ఉద్యోగమైనా సరే, వాలంటీర్ ఉద్యోగం ఉన్నా సరే ఆ ఇంట్లో పథకాలన్నీ కట్టు. వాలంటీర్కి ఇచ్చేది 5,000, అది ఉద్యోగం కాదు, సేవా రత్న బిరుదులు ఇస్తున్నానని చెప్పి చెప్పిన స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రే, వాలంటీర్ ఉద్యోగం ఉన్నా కూడా ఆ ఇంటికి పథకాలు కట్ చేసినటువంటి వ్యవహారం నడిచింది. అలాగే ప్రతి పథకంలోనూ అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు అన్నిటికీ అని చెప్పిన తర్వాత మరి ఒక పిల్లవాడికే అని మళ్ళీ ఇప్పుడు కూడా మీకు కావాలా వద్దా, వద్దంటే ల్యాప్టాప్ ఇస్తామని అదే ఇప్పుడు అదో ప్రశ్న మొదలు పెడతారు వాలంటీర్ ఇళ్ళకి పంపించి, కావాలా వద్దా, వద్దంటే ల్యాప్టాప్ ఇస్తారంట అని పిల్లలు ఆశపడతారు. ల్యాప్టాప్ అనగానే సరే మాకు వద్దు ల్యాప్టాప్ ఇవ్వమంటారు, పథకం ఆగిపోద్ది ల్యాప్టాప్ ఎప్పటికీ రాదు, పిల్లలు కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తారు. ఎన్ని రకాల ఎత్తులు వేస్తున్నారో ఇప్పుడు పెన్షన్ లబ్ధిదారులను కూడా విపరీతంగా తగ్గించడానికి మరి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చే అధికారులు వాళ్ళ సచివాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఉంటే ఈ రోజున భర్తలు చచ్చిపోయి వితంతు పింఛన్ తీసుకుంటున్నటువంటి ఒక స్త్రీ తను వితంతు అనే ఒక అర్హతతో పింఛన్ తీసుకోవడానికే మొదట ఆమె సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. అయినా తప్పేది లేదు, మరి పోషించే భర్త లేనప్పుడు ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం వెళుతుంది. అటువంటి స్త్రీకి నీ కార్డులో భర్త పేరు ఇంకా ఉంది, ఆ పేరుతో కూడా నీకు సరుకులు వస్తున్నాయి. సరుకులు వచ్చేది ఎన్ని సరుకులు వస్తాయండి? ఒక మనిషికి 5 కిలోల బియ్యం వస్తాయి, ఏదో ఒక 1/2 కిలో పంచదార ఇస్తున్నారు, ఒక కిలో కందిపప్పు ఇస్తున్నారు, ఇంక వేరు ఇంకేమీ రావు, అన్నీ కలిపి 100 రూపాయలు కూడా లేవు సరుకులు. దీనికోసం ఆమెకి పెన్షన్ కట్ చేస్తారట. మరి కార్డులో పేరు తొలగించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పటికే లబ్ధిదారులు వాపోతూ ఉన్నారు, మేము అప్లికేషన్లు ఇచ్చాం బాబు, నా భర్త పేరు నా కార్డులోంచి తీసేయండి, చనిపోయాడని. సచివాలయాల్లో మరి వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు, వాళ్ళు దాన్ని తొలగించే మార్గం లేదు, అదేమంటే సైట్ ఓపెన్ కాలేదంటారు, టెక్నికల్ ప్రాబ్లం అంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం మరి బాధ్యత ప్రజల నెత్తిన మీద వేసి కర్మ మీదే అనుభవించండి, మీ భర్త పేరు ఉన్నందువలన మీరు ఎన్నాళ్ళు సరుకులు తీసుకున్నందువలన ఇక నుంచి మీకు పింఛన్లు కట్, 2,000 రూపాయల పింఛన్ని 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తాను అని చెప్పి అందులో ఒక శ్లేష పెట్టి మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గట్టుగానే 250 రూపాయలు పెంచి, నేను చెప్పాను కదా పెంచుకుంటూ వెళ్తానని, 3,000 ఒక్కసారి చేస్తానని చెప్పలేదు కదా అని విపరీత అర్థం తీసి
ఏటా 250 అయినా పెంచుతాళ్లే, 4 ఏళ్ళు అయ్యేటప్పటికి అది 3,000 అవుతుందని ఎదురు చూస్తూ ఉంటే 2 ఏళ్ళు దాటిపోయినా 250 తప్ప మళ్ళీ ఇంతవరకు పెంచింది లేదు. ఇప్పుడు 3వ సంవత్సరంలోకి వచ్చాం. న్యాయంగా ఇప్పుడు 2,750 రూపాయలు ఇవ్వాలి పెన్షను ఆయన చెప్పిన దాని ప్రకారం. కానీ 2,250 వస్తుంది. ఆ 2,250 కూడా ఎసర పెట్టారు. ఇప్పుడు వాహనమిత్రకి మరి దేవాదాయ శాఖలోని బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి నిధులు అందించారు. దాంతో కోర్టు ఆపేసింది వాటిని. మరి కోర్టు ఆపింది మేమేం చేయమంటారు, కావాలని చేశారేమోనని ఒక అనుమానం కూడా పడతా ఉన్నారు. మరి దేవాదాయ శాఖ నిధులు వాహనమిత్రకి మళ్ళించటం ఏంటి, అది ఎలా సాధ్యం, అది ఎలా కరెక్టు? ఇలా చేస్తే ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. మరి వాళ్లే కోర్టులో ఎవరి చేత వేయించారేమో తెలియదు. మరి మొత్తానికి అయితే పథకం ఆగిపోయింది. పథకం ఆగిపోతే మంచిదే కదా, వాళ్ళకి డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు ఆ డబ్బులతో వేరే ఏదో తిప్పలు పడచ్చు. ఇప్పటికే అప్పులు పుట్టక ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోయి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వక ఒక ఆర్థిక మంత్రి ఢిల్లీలో పడిగాపులు పడతా ఉన్నాడు పర్మిషన్ల కోసం. ఇలాంటి స్థితిలో జీతాలు కూడా ఇప్పటికే వాయిదాల పద్ధతిలో 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లిస్తూనే ఉంటే మరి ఈ పరిస్థితుల్లో పథకాలని ఎలా నడుపుతాడు ఇతను? మనం పథకాలు ఇచ్చేస్తే చాలు, మనం ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు పట్టించుకోరు. డబ్బులు ఇస్తున్నాం కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మన మీద వ్యతిరేకత రాదు అన్న ఒక గుడ్డి నమ్మకంతో మరి ఇలా అప్పులు చేసి ఎంతకాలం ఇస్తారు, ఎంతకాలం నడుపుతారు అనేది ఇప్పుడు బయటపడిపోయింది. ఎంతో కాలం నడవదు ఇది. అందుకే ఈ రకరకాల వేషాలు వేస్తూ ఉన్నారు, రకరకాల సాకులు చూపుతూ ఉన్నారు. మరి ప్రభుత్వ పథకాలు కాస్త హుష్కాకులు అవుతాయి, మరి వీళ్ళు చెప్పే కుంటి సాకులతో ప్రజల నోట్లో మట్టి పడుతుంది. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఏ రోజున పెన్షన్ ఆగిపోతుందో తెలియదు. మీ పెన్షన్ ఆపేశామని చెప్పి అధికారులు ఇప్పటికే చాలామందికి నోటీసులు ఇచ్చారు, ఇంకా వెతుకుతూ ఉన్నారు. భూమి ఉందా, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిందా, ఇంట్లో ఎవరికైనా కారు ఉందా, ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఉందా, ఇంట్లో మరి ఇప్పటికే వేరే రకమైన లబ్ధిదారులు ఉన్నారా? 2-3 రకాల లబ్ధిదారులు ఒక ఇంట్లో ఉండటానికి వీలేదట. ఏ ఒక పథకం కింద మరి లబ్ధిదారుడు ఉన్నా ఇంట్లో మిగతా పథకాలు కట్టు. అసలు ఇలాగా మరి ఇదేమి సంక్షేమమో, మరి ఇది ఎలా సంక్షేమమో, మరి జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని సంక్షేమం అనుకుంటున్నాడో? అతను ఎలా వీలుంటే అలా చేసేదాన్ని సంక్షేమం అని అతను భావిస్తూ ఉన్నాడు గామోసు. మొత్తానికి ఈరోజున ప్రజలకి పథకాలని పూర్తిగా సున్నా జుట్టి మరి గుండె గీసి పంపించే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని చూస్తే మరి మీడియా పైన ఓ పక్కన పడి ఏడుస్తూ ఉన్నారు. ఆగస్టు నాటికి పథకాలు ఎందుకు బంద్ అవుతాయి, మేము బ్రహ్మాండంగా ఇస్తాము, మీరు ఎందుకు రాస్తున్నారు అనవసరంగా ఇలాగని. మరి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ పథకాలు బంద్ అయ్యే వ్యవహారం కాక మరేమిటి? పథకాలని బంద్ చేయటానికే ఈ రకరకాలైనటువంటి జిమ్మిక్లన్నీ చేస్తూ ఉన్నారనేది అక్షర సత్యం. ఇదే ఈరోజు కొండబద్దలు.